నమస్తే, వెల్కమ్ టు అనురాధ ఛానల్. ఈరోజు దసరా స్పెషల్ దద్దోజనం తయారు చేస్తున్నాను. దద్దోజనం కావలసిన ఐటమ్స్, ముందుగా ఉడికించిన రైసు ఈ కప్పుతో హాఫ్ కప్ తీసుకున్నాను. పెరుగు పుల్లగా ఉండకూడదు, కమ్మగా ఉండాలి. గార్నిష్ చేయడానికి దానిమ్మ గింజలు, సాల్టు, బద్ద చేసిన మిరియాలు, కరివేపాకు, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, ఎండుమిర్చి, నెయ్యి, ఆయిల్, తాలింపు దినుసులు, పప్పు దినుసులు అని కూడా అంటారండి, ఇంగువ. ఇప్పుడు మనం తయారు చేసుకుందాము. ఒక కళాయి తీసుకుని స్టవ్ వెలిగించి కళాయి వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1½ స్పూను పప్పు దినుసులు యాడ్ చేసుకోండి. కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా తాలింపులోకి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కరివేపాకును వేసి కలిపేసుకుండి బద్దగా చేసిన మిరియాలను 1/2 స్పూను యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకోవాలండి మిరియాలు. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకుండి చిటికెడు, ఇంగుని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత కలిపేసుకుండేలాగా రైస్ను యాడ్ చేసుకోవాలి. రైసు పలుకుండకూడదు. మేము మొత్తం కలిపేసుకుండి ఈ రైస్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకుండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుండి పెరుగుని యాడ్ చేయాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పెరుగుని యాడ్ చేసుకోకూడదండి, విరిగిపోతుంది పెరుగు అనేది. గట్టిగా ఉన్నా కూడా బాగుంటుంది. ఇలా గట్టిగా ఉంటే ఒకసారి కలుపుకుండి యాడ్ చేసుకోండి రైస్లోకి. ఇలా రెడీ అయిన తర్వాత 2 మినిట్స్ వేడి తగ్గిన తర్వాత మనం ఒకసారి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుందాం. ఒకసారి గరిటెతో కలుపుకుండి దద్దోజనం రెడీ అయింది. అమ్మవారికి నైవేద్యంగా ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అయిపోయిన దద్దోజనం మీద గార్నిష్ చేయడానికి దానిమ్మ గింజలు చేసుకోవచ్చు, లేదంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. రెడీ అండి అమ్మవారికి నైవేద్యం దద్దోజనం.